కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహ తాంత్రి గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, శ్యామల నవరాత్రుల గురించి ఎంతో అద్భుతంగా మనం వీడియోస్ చేశాము, రిలీజ్ చేశాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మటుకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కోర్టు కేసులలో కానీ లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనకి వెళ్లే ముందు చాలా అనుమానంగా భయంగా ఉంటూ ఉంటుంది. ఆ పని అక్కడికి వెళ్ళాక అవుతుందో లేదో, లేకపోతే ఏమన్నా ఎదురు దెబ్బలు తగులుతాయో, అక్కడ ఉండే వాళ్ళు మనకి ఎదురు తిరుగుతారేమో, ఇలాంటి అనేక సందేహాలతో కొన్ని కొన్ని పనులు మనం మొదలు పెడుతూ ఉంటాం. అలా ముఖ్యమైన పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా అక్కడున్న పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారాలి అంటే ఏమన్నా చేసేది ఉందా పరిహారం? ఓకే అమ్మా, అన్నిటికీ పరిహారం ఉన్నాయి చెప్తాను. ఓకేనా? ముందుగా స్వామివారిని ధ్యానం చేసుకున్నాం. స్వామి ఏ శనమయ్యప్ప సురుముత్తారు అర్చన కోయలేసి ఆలయంగా వేనే కోతిపిల బాలకని ఎరిమేలి ధర్మ శాస్త్రవే శబరిగిరీశని హరిడసుతనే జ్యోతి స్వరూపనే శరణమణిగండదేవి ఓం శ్రీ స్వామి ఏ శనమయ్యప్ప. మనం ఎక్కడికి వెళ్ళినా అనుకూలంగా మారేటట్టు. సరే, కోటి కేసులు, గలాటలు, అవన్నీ తర్వాత విషయం. తర్వాత ఇవి కూడా ఉంటాయి. ఎక్కడైనా మనకు అక్కడ అనుకూలంగా మంచిగా మారడం అనమాట. అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా మారి మనకు మంచిగా మాట్లాడాలన్నట్టు మనకు చిన్న రెమెడీస్ ఉంటే చెప్తాను. అంతేందుకు, మనం పెళ్లి చూపులు కూడా వెళ్తాం కదా, ఆడ పెళ్లి చూపులు వచ్చినట్టు పెళ్లి వాళ్ళందరూ మనకు నచ్చేటట్టు మార్చుకోవడం. ఓకే, అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకు అనుకూలంగా ఉండేలాగా చెప్తారు, రైట్? అది అన్ని పరిస్థితులలో మనకు సరే కోర్టు కేసు అన్నా కానీ కోర్టులో మనం వెళ్ళిన విజయం సాధించుకోవడానికి ఎవరైతే మనకు ఆపోజిట్గా వ్యతిరేకంగా మనకు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా మనకు అనుకూలంగా మారిపోతారు అన్నమాట. అలాంటి రెమెడీ చెప్తాను, చేయండి. ఇప్పుడు సరే కోర్టు కేసులు ఎప్పటి నుంచి నడుస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, దానికి సంబంధించింది అక్కడ వెళ్ళి విజయం సాధించడానికి. అక్కడ కూడా మనకు ఆపోజిట్గా చెప్పే వాళ్ళు ఉంటారు కదా, ఆపోజిట్ వాళ్ళు కూడా మనకు అనుకూలంగా మారిపోయేటట్టుగా అక్కడ మనం సార్ లాయర్స్ కానీ జడ్జెస్ కానీ మనకు అనుకూలంగా మారి మన అంటే న్యాయబద్ధంగా ఉంటే మనకు అనుకూలంగా ఈజీగా మన గెలిచేటట్టుగా చిన్న రెమెడీస్ ఉంటాయి, అది చెప్తాను, చేయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా అక్కడ సక్సెస్ అయిపోతుంది. ఇంటర్వ్యూస్లలో మనం ఏదంటే స్పీచెస్ ఉంటాం కదా, ఏమైనా మనం ఏమైనా పెద్ద పెద్ద సత్సంగంలో అక్కడ అంటే సరే పెద్ద మీటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, మీటింగ్స్ అయినా ఇంటర్వ్యూస్ అయినా పెద్ద మీటింగ్స్ అయినా ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా మనం కూడా కోచింగ్ చెప్తుంటాం కదా, అక్కడ మొత్తం మన మాట వినేటట్టుగా అందరు మనకు అనుకూలంగా మారేటట్టుగా ఇది సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఏం లేదు చేసేస్తే ఓకేనా? ఏం లేదు, ఏం చేయాలంటే వెండి ఉంటుంది కదా, వెండి, ఆ వెండి పౌడర్ అంటే మనకు మేకింగ్ చేసేవాళ్ళు అంటే ఏమంటారు అంటే ఈ ఆభరణాలు చేస్తుంటారు కదా, ఆభరణాలు కంసాలు వాళ్ళ దగ్గర వెండి గీకేటప్పుడు పౌడర్ పడుతుంది. వెండి స్క్రబ్ చేసేటప్పుడు వెండి పౌడర్ పడుతుంది అంటే సిల్వర్ పౌడర్. ఆ సిల్వర్ పౌడర్ని కొంచెం తెచ్చుకోవడం, ఆ సిల్వర్ పౌడర్ని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని అంటే ఎక్కడ కోర్టుకి వెళ్తున్నాం మా ఎక్కడికి వెళ్తున్నాం కదా, దాన్ని కొంచెం చిన్న పొట్లంలో చిన్న కొంచెం తీసుకొని మన ఇష్టదేవత ఇంట్లో అయితే దీపారాధన పూజ చేస్తున్నాం కదా మన ఇంట్లో, మన ఏ దేవత దగ్గర మన ఇష్ట దేవత దగ్గర కూడా ఆడ పెట్టేసి మీ సంకల్పం అనమాట. ఇక నేను అక్కడికి వెళ్తున్నా, ఆడ నాకు విజయం జరగాలి, అక్కడ ఆ పొట్లం అక్కడ పెట్టేసి పౌడర్ ఉంటుంది కదా ఆ సిల్వర్ పౌడర్ అక్కడ పెట్టేసి మనం ఎక్కడికి వెళ్తున్నా అక్కడ విజయం జరగాలి, నాకు అంత అనుకూలంగా మారాలి అనేసి అక్కడ పెట్టేసి మన ఇష్టమైన దేవతని అనుగ్రహంగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తల్లిదండ్రులని మనసులో ధ్యానం చేసుకొని ఆ ఇష్టదేవత కులదేవతని అనుగ్రహం ఆశీర్వాదం తీసుకొని ఆ పౌడర్ తీసుకొని వెళ్ళేసి అక్కడ చల్లడం. కోట్లు ఎట్లా వెళ్తారు కదా అక్కడ చల్లడం, అక్కడ అనుకూలంగా మారిపోతుంది. మీటింగ్కి వెళ్తారు, మీటింగ్ చల్లడం అనుకూలంగా మారిపోతుంది. ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూ కూడా అనుకూలంగా. సరే పెళ్లి చూపులకు వెళ్తాం కదా, సరే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా కూడా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ చల్లేస్తే అక్కడ అంతా మనకు అనుకూలంగా మారిపోతుంది. న్యాయబద్ధంగా ఉన్న దగ్గర మనకంతా మంచి జరుగుతుందన్నమాట. ఆ పౌడర్ చల్లేసినామంటే అక్కడ ఉన్న పబ్లిక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా మారిపోతారు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పౌడర్ తీసుకెళ్తే అదే ఆడికే సెండ్ అవుతుంది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరేది మార్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం తీసుకెళ్లారు పెళ్లి చూపుల కాడికి వెళ్ళారు, ఆడ సల్లేశారు అయిపోయింది, కొంచెం మళ్ళీ అడికి వెళ్ళి కొంచెం రిటర్న్ తీసుకొచ్చుకుని మా ఇంట్లో మళ్ళీ తీసుకెళ్ళదు. ఓకే, మనం ఎంతైతే క్యారీ చేసామో అది మొత్తం అక్కడ అడికి అయిపోవాలి, కొంచెం ఎంతైనా తీసుకోండి ఇష్టం. ఇలా బొట్టు పెట్టుకుంటాం కదా, అంత ఇలా తీసుకుని వెళ్ళొచ్చా? ఇంత జస్ట్ సార్, మనకి ఎంత అవసరం చల్లడం అనగానే అందరూ అమ్మ వెండి చల్లమంటున్నారు ఏంటి అని భయపడతారు కదా, కాబట్టి జస్ట్ ఇలా ఒక 3 వేళ్లతో సరిపడ. తర్వాత
మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ సేమ్ అలా తీసుకొని కొంచెం తీసుకెళ్ళి అక్కడ చల్లేస్తే ఎక్కడ చల్లుతారో అక్కడ అంతా మీకు అనుకూలంగా మారిపోతుంది. పెళ్లి చూపులు ఎరగలిగారు చల్లేశారు అక్కడ మొత్తం మీకు ఇష్టంగా మారిపోతారు అన్నమాట. మీరు నచ్చడం జరిగిపోతుంది, మీకు ఇష్టం జరిగిపోతే మీ అంతా అనుకూలంగా మారిపోతుంది. సరే కోర్టు దగ్గరికి చల్లేశారు, మీరు విజయం సాధించి జరిగిపోతే మీ అక్కడ మీకు ఆపోజిట్ చెప్పే వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారిపోతారు. జడ్జి గారు లాయర్ కూడా అందరూ మీకు అనుకూలంగా మారిపోయి అంతా మీకు అనుకూలంగా తీర్పు వచ్చేస్తారు అన్నమాట. రైట్. మీటింగ్లో కూడా మీరు మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు అనుకో, మీ వాయిస్ అక్కడ దాకా వెళ్ళిపోతుంది, అక్కడందరూ మీకందరూ కూడా వశీకరణ అనుకోండి, మీకు అందరూ మీ మాట వినడం, మీదికి చూడడం, మీదికి అనుకూలంగా మారడం, అక్కడ చల్లేస్తే అందరూ మీదికి మారిపోతారు. అలా మనము ఎక్కడైనా కూడా మీటింగ్ మనం చెప్తున్నా సరే, పెద్ద మీటింగ్స్ కూడా చిన్న చిన్న ఆఫీసులలో మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి కదా, కొలీగ్స్ తోటి అందరితో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా జాబ్ పర్పస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ చల్లేస్తే అక్కడ ఉన్న కొలీగ్స్ అందరూ కూడా ఆ ఎండీస్ అందరూ కూడా మనకు అనుకూలంగా మారిపోతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన తంత్రం ఏదైతే ఉందో అది మామూలుగా అనుకుంటూ ఉంటారు అన్నమాట కొంతమంది, మంచిగా అవసరానికి వాడేవాళ్ళు కొంతమంది ఉంటే అనవసరంగా ఇది చేస్తే నాకు వశీకరణం అవుతారు అని అనుకుని, అసలు వశీకరణం అన్న పదం వినగానే అదేదో నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటివి కూడా అవుతాయా కావా అసలు? ఇందులో వశీకరణ వాడే వాడకూడదు. వశీకరణ మనం ఎందుకు చేస్తున్నాము, అక్కడ మనకు అనుకూలంగా మారేట మాట్లాడుతున్నాడు, న్యాయబద్ధంగా కోరిక మాట్లాడని చేంజ్ చేయమన్నాడు. వశీకరణ సిస్టమ్ రాదు ఇందులో, మనకాడ భగవంతుని అనుగ్రహంతో మనకు న్యాయబద్ధంగా ఉంటే ఆడ అనుకూలంగా మారాలని మనం చెప్తున్నట్టు. అది విషయం కొంతమంది కామెంట్స్లో కానీ లేకపోతే ట్రోలింగ్ కానీ చేస్తూ ఉంటారు కదా, ఏ కోరికైనా తీరిపోతుంది, అయితే వశీకరణం అయిపోతుంది అది ఇది అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటారు. సో అలా కాదండి, ఎప్పుడైనా సరే మన కోరిక అనేది న్యాయంగా ఉండాలి, అది అవుతుంది డెఫినెట్గా. మనం మనసు నుంచి సంకల్పించుకొని ఇలా గురువుగారులు చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే డెఫినెట్గా అవుతుంది. చాలా ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి టిప్ చెప్పారు. స్వామి చేసిన విషయం శాస్త్ర విషయం.